విజయనగరం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అబ్కాస్ నుంచి మినహాయించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చూపని ఎడల మున్సిపల్ కార్మికులు ఇతర కార్మిక సంఘాలతో కలుపుకుని ఐక్య పోరాటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. స్పందించి మున్సిపల్ కార్మికులను ఆఫ్కో నుండి మినహాయించి పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం మాత్రమే ఒక్కరోజు సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరి సమస్యలు తక్షణమే పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజానీకాన్ని ఇతర కార్మిక సంఘాలని కలుపుకొని ఐక్య పోరాటాలకి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె అనేది మేము చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి కరోనా సమయంలో తీసుకున్న కార్మికుల్ని తొలగింపు ఆపాలని చెప్పి అమ్మ ఒడితో సహా సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకి వర్తింపు చేయాలని చెప్పి ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సమాన పనికి సమాన వేతనం కానీ ఇవాళ రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ కానీ ఇవాళ వెంటనే అమలు చేయాలా, ఆఫ్కోర్స్ నుండి మున్సిపల్ కార్మికులు తొలగించాలని ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం సమ్మె అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.